క్షేత్రస్థాయిలో సచివాలయం పరిధిలో పంట నష్టాల వివరాలను రైతుల నుంచి సేకరించిన పంట నష్టపోయిన రైతుల గురించి పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గం ఆమదాలవరపు నియోజకవర్గ సెరబుజ్జీల మండలం పరిపంట తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బుడిత అప్పలనాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, బాధిత రైతులు కొమ్ము చిన్నమ్మ నాయుడు, కొమ్ము రాములు, చితూరు చిన్నమ్మ నాయుడు, పొగిరి వెంకటరామ్మూర్తి, కొమ్మ రామారావు తదితరులు పాల్గొన్నారు. యాభై సంవత్సరం యాభై ఎకరాలు కొన్ని మినులు చల్లాను, మినులు పంట పోయింది, అపరాలు కూడా చల్లేసా, మినుము పెసలు కూడా ఆల్రెడీ ఇదిగో పంట కూడా వస్తుంది కదా, ఇప్పుడు రెండు వచ్చా, ఇవన్నీ కూడా మళ్ళా చచ్చిపోయి మన ఎకరాకి ఆమదం చల్లుతారు, ఎకరాకి ఒక ఏడు కొంచెం చల్లుతారు, కొంచెలు ఇలా చల్లుతారు. ఇప్పుడు వరికి సంబంధించి మీరు అంటున్నట్టు మొక్క వచ్చేస్తుంది, మరొక రోజు ఒక రోజు రెండు రోజు గ్యాప్ వస్తే మొక్క వచ్చేస్తుంది, మొక్క వచ్చిన లేదు ఇలా తడిసిపోయి ఇప్పుడు వర్షం ముగిస్తే ఏమైనా నష్టం ఉందా? ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఎండ వచ్చి ఆరినా సరే ఈ మొక్క వచ్చిన వ్యవసాయము కింద మరి పనికిరాదు. రైస్ అంటే